సాంఘిక చిత్రాల్లో విలన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది నాగభూషణం అవునవును అంత పెద్ద పేరు తెచ్చుకున్నారు ఆయన ఆయన వైభవం ఎట్లా ఉండేది ఆయన సెట్కి వచ్చినప్పుడు కానీ ఆయన వెనకాల పనిచేసే వాళ్ళు కానీ ఎట్లా ఉండేవారు అంటే వైభవం అంటే గొప్ప స్థాయికి ఎప్పుడు వెళ్ళిపోలేదమ్మా ఆయన కమ్యూనిస్ట్ ఆయనకి పెద్ద జీవితం మీద కానీ డబ్బు మీద కానీ పెద్ద ఆశలు లేవు ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అన్హ్యాపీ రంగస్థలాన్ని నమ్ముకుందాం అనుకున్నాను రంగస్థలాన్ని నమ్ముకున్నాను రంగస్థలం ద్వారా పార్టీ ప్రచారం చేయాలనుకున్నాను అదేవిధంగా రక్తకనేర్ నాటకం ఎక్కడ వేసినప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీకి ఓ ప్రచారం దొరికేదన్నమాట ఎందుకంటే ఆ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పార్టీ పరంగా ప్రశ్నించేవాడు ఎత్తి చూపించేవాడు మీ ఇప్పుడు కాకినాడలో నాటకం వేయాలంటే కాకినాడలో స్థానికంగా ఉన్న సమస్యలు ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకొని నాటకంలో అడుగుతు వేస్తుండేవాడు అనమాట ఇలా జరుగుతుంది కదా ఇలా జరుగుతుంది కదా ఇలా జరుగుతుంది అంటే అప్పుడే అవి అన్నీ విన్నారు అది రంగస్థలం మీద నాగభూషణం గారు చెప్పేసరికి ఇంకా చప్పట్లు కేరింతలు కొట్టేవారన్నమాట అంటే పార్టీ పరంగా వేయదగ్గ ప్రశ్నలు అన్ని వేసేవాడు అనమాట జనం ఉప్పొంగిపోతుండేవారు అనమాట ఏదో నటించడానికి వెళ్తున్నాను అని నటించి వచ్చేసేవారే కాదు ప్రజా సమస్యల మీద కూడా దృష్టి ప్రజా సమస్యల మీదే దృష్టి పెట్టేవాడు కనుక కోరి కోరి వెళ్తుండేవారు ఆ సూర్యకళా మందిర్లో ఎన్ని వందల సార్లు అయింది నాటకం అయినా వెళ్తుండేవారు అది గొప్ప మాట ఆ మున్సిపాలిటీలో ఏదో గొడవ జరిగిందనుకో ఉదయం ఆ గొడవ చెప్పేవాడు నెక్స్ట్ డే ఏమో అక్కడ ప్రభుత్వాసుపత్రుల్లో ఏదో మందులు లేక ఒక పేషెంట్ చచ్చిపోయాను అనుకోండి అరే నిన్న 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 మార్నింగ్ చచ్చిపోయినట్టయితే ఈరోజు నాటకంలో పెట్టేసేవాడు ఆసుపత్రులు ఉంటే మందులే ఉండవు డాక్టర్లు ఉండవు ఇలా చెప్తుంటాడనమాట అంటే ప్రజెంట్ తాజాగా వేడి వేడిగా ఉన్న సమస్యలు ప్రతి ఒక్కదాన్ని కూడా నాటకాలు నాటకంలో దాన్ని జొప్పించి చెప్పేవాడు అనమాట అది ఆయన గొప్పతనం అందువల్ల నాటక రంగం మీద ఆయన మించినటువంటి కళాకారుడే లేరు అని చెప్పవచ్చు అనమాట అంత బాగా ఆడుతూ పాడుతూ నాటకం అనమాట వేసేది రక్తగా నేరు నాటకం కానీ అందులో ఉండే సమస్యలన్నీ ప్రజా సమస్యలు స్థానిక సమస్యలు అన్నమాట ఓకే అయితే మరి వైభవం ఏముండేది కాదు వైభవం ఉంటే ఎక్కువ డబ్బు సంపాదించేవాడు కాదు డబ్బు అంటే మామూలుగా డబ్బులు తీసుకున్నాడు అయితే ఆ రోజుల్లో నటీనటులు అందరూ కూడా చాలా వరకు త్యాగం చేశారమ్మా నాగభూషణం లేకపోతే సినిమా లేదు కానీ దానికి ఎంత ఇచ్చేవారు ఓ పాతి వేలు ఇచ్చేవారు అంతే ఏ లక్ష రూపాయలు అడగచ్చుగా మరి నాలుగు లక్షలు కాదు ఐదు లక్షలు అడిగినా ఇస్తారు కానీ ఎన్టీ రామారావు గారు లక్ష తీసుకున్నప్పుడు ఈయన ఎందుకు లక్ష రూపాయలు తీసుకుంటాడు అది కదా నమస్తే సినిమాన బ్రతకనివ్వండి ఓ సినిమా తీసేవాడు పది సినిమాలు తినేయండి ఆయన్ని ఎదగనివ్వండి ఆయన పది పది ఇళ్లల్లో దీపం పెడుతున్నాడు పది మందికి అన్నం పెడుతున్నాడు ఆయన పెరగాలి అంతే కానీ మనమేముంది మన సరిపోతుందిగా ఎన్ని వేల మంది కంటే ఎన్ని లక్షల మంది కంటే మనం ఈరోజు బెటర్గా ఉన్నాము అని అలా ఫీల్ అయ్యే వ్యక్తులు నాగభూషణ్ సమకాలీన్లు కూడా అలాగే ఫీల్ అయ్యారు నాగభూషణం గారికి మన ఎన్టీఆర్ గారికి పడదు అట నిజమేనాది ఎన్టీ రామారావు గారికి నాగభూషణ్ పడడం పడడం అంటే మొదట్లో రా రామారావు గారికి అసలు రాజకీయం తెలియదు ఆ రాజకీయం నూరు పోచిందే నాగభూషణ్ గారు అన్నమాట ఎలా వెరీ బిగినింగ్ రామారావు గారికి అంటే ఎవరి చెప్పులు వాళ్ళు పడతారండి మనకెందుకు ఈ రాజకీయాల గొడవ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఉంటాడండి ప్రైమ్ మినిస్టర్ ఆయన పని ఆయన చేస్తాడు మనకి ఎందుకు ఈ గొడవ అని నాగభూషణ్ గారికి అలా కాదు అన్నగారు మీరు ప్రపంచం అంతా పోకటి తెలుసుకోవాలి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్నీ తెలుసుకోవాలని ముందుగా మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి నాభుష్ణం తర్వాత గోపాలరావు వీళ్ళందరూ కలిశారు అది సర్కస్ రాము టైంలో కూడా రావు గోపాలరావు మాట్లాడుతుంటే ఎన్టీ రామారావు గారి ఫేసు బ్లాంక్ అట్లా నా ఓకే అచ్చా అనేవాడమాట అలాంటి వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రభుత్వాన్ని ఏడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారంటే మహానుభావుడు హెడ్స్ ఆఫ్ రామారావు గారు ఇందుకే రామారావు గారికి నాగభూషణ్ గారికి పడతదా పడదా రామారావు గారికి నాగభూషణ్ గారికి అభిప్రాయ భేదాలు వచ్చాయమ్మా ఏంటంటే ఏదైనా ఉంటే సూటుగా మాట్లాడడం సూటుగా అడిగేయడం నాగభూషణం గారికి అలవాటు రామారావు గారికి ఏంటంటే ఎవరినైనా పెద్ద పెద్ద అంతరం చిన్నంతరం చూడడం ఎదురువారి సీనియర్స్ అయితే చాలా గౌరవించడం నాగేశ్వరరావు రామారావు గారు కాలం అలాగే చేశారు అలా గౌరవించడం ఇట్లాంటి ప్రోటోకాల్స్ కొన్ని ఉండే అన్నమాట నాగభూషణ్కి ఆ ప్రోటోకాల్స్ లేవు అందువల్లే ఆయనకి కొంచెం దూరం అయ్యాడు తర్వాత ఏదైనా షూటింగులో ఫైటింగ్ సీన్స్ ఉన్నట్టయితే కొట్టేస్తుండేవాడు కొడడం మామూలు కొడడం కాదు ఎన్టీ రామారావు గారే ఆ ఎమోషన్ మొదటి సినిమా మన దేశంలో ఎలాగైతే అందరినీ చావ కొట్టేశాడు ఆయన సినిమాలు పూర్తయినంత వరకు కూడా అలాగే కొట్టేవాడు అనమాట ఫైటర్స్ వచ్చారనుకోండి చెద్ద కొట్టేయడం అంతే ఎక్కడ పడతారు కొట్టేయడమే ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు అలాగే అందుకనే నాగభూషణు గారి విషయంలో చెప్తుండేవాడు వాడు నాకు నేను కూడా నాకు కూడా వయసు అవుతుంది కదా మీరు కొట్టొద్దండి కొడతాయి నేను తట్టుకోలేకపోతున్నాను చెప్పినప్పుడు కూడా తెర స్టార్ట్ కెమెరా యాక్షన్ ఉండేసరికి ఒకటి దెబ్బ అనమాట ఆ తర్వాత వాలంటరీగా ఆయన చెప్పేశాడనమాట నేను ఇంకా రామారావు గారితో యాక్ట్ చేయలేను నేను ఎందుకు ఎవరు తెవలు పడతారు దెబ్బలు ఎవరు తింటారు అని చెప్పి చెప్పేసేవాడు కానీ కావాలని చేసింది అయితే కాదు ఆ సీన్లోకి వెళ్ళిపోతే కావాలని చేయకపోయినా దెబ్బ దెబ్బే కదమ్మా ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ సర్కస్ రాముల్లో నాగభూషణం గారిని అనుకున్నారు నిజమేనా ఇది తర్వాత రావుగోపాలరావు తర్వాత రావుగోపాలరావు వచ్చాడు ఎందుకు వచ్చారంటే అందులో ఉన్నాయి ఆ రాజావారు ఏంటంటే రాజావారి క్యారెక్టర్లో ఉన్నటువంటి సర్కసరాముడు అమావాసకి పున్నమికి మా రేగిందంటే మామో పంబ రేగిందంటే మామో అని కొడుతుంటాడు కొడుతుంటాడనమాట ఆ కొట్టినప్పుడు ఏమైంది ఆ పాటలోను రావుగోపాలరావు తాలూకు మెడకాయ వెనక ఉంటుంది కదా అక్కడ మొత్తం అది చర్నా తగిలి చర్మం చిట్లు పోయి బ్లడ్ వచ్చేసింది అనమాట కద్ద డ్రెస్ మీద బ్లడ్ చిమ్మింది అలా చాలా బాధపడిపోయాడు అనమాట రామారావు గారు ఓకే సారీ బ్రదర్ అని అనమాట లేదన్న గారు మామూలు కదా అని చెప్పాడు కానీ ఆయన బా ఆయన కూడా బాధపడ్డాడు అనమాట అలాగే ఆయన కంట్రోల్ చేసుకోలేడు ఎందుకు జయప్రదం చెప్పదబ్బ కొట్టాడు మామూలు కొట్టడం కాదు బూరు బొగ్గల్లో అయిపోయి అన్నమాట ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేడు అది సో అందువల్ల మరి నాగభూషణ్ గారి డెసిషన్ తీసుకున్నప్పుడు రామారావు గారు ఏమైనా బాధపడడం కానీ సంజాయిషి ఇవ్వడం కానీ ఇలాంటిది జరిగిందా రామారావు గారికి బాధపడే అసలు ప్రశ్నే లేదమ్మా ఆయన బతుకున్నంతకాలం కూడా రారాజులాగే ఉన్నాడు మనం చేస్తాం అంతే అంటే మన మన తరహాలో మనం చేస్తాం వాటిపైన వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు నిర్ణయించుకోవాలి మొత్తం యాక్ చేస్తారు యాక్ చేయరు అదే చివరికి అంతే ఆయన ఇద్దరు మనిషి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు కదా ఆయన వచ్చినప్పుడు కాంచి అలా సెట్కు వచ్చాడంటే కూర్చోడా సెట్కు వచ్చినప్పటి నుంచి మళ్ళీ సెట్లో నుంచి బయటకు వెళ్ళినంత వరకు వర్క్ 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 అంతే నాగభూషణ్ గారు పాత తరం నటి సీత గారు ఉండేవారట కదా ఆమెను రెండో వివాహం చేసుకున్నారు అనేది వినికిడి నిజమైన అవును పబ్లిక్గా చేసుకున్నాడు ఆ సీత గారు ఎవరంటే రక్తకన్నీరులో అందులో వేస క్యారెక్టర్ వేసిందన్నమాట అదే ప్రధాన పాత్ర అలా అంటే ఒక పతివ్రత శిరోమణి లాంటి భార్యను వదిలేసి ఒక వేష్యతో ఉంటాడన్నమాట ఆ వీడి దగ్గర డబ్బంతా లాక్ ఉంటుంది లాక్కొని బదారు పాలు చేస్తుంది అప్పుడు ఈయనకి ఒక కుష్ఠరోగం కూడా వచ్చేస్తుంది అనమాట లోలుడు కదా కుష్ఠరోగం వచ్చిన తర్వాత అప్పుడు అంటాడనమాట ఇలాగ నా ఇల్లా బాధ పెట్టినరా రామా ఈరోజు బాధపడుతున్నా రామా అని పశ్చాత్తాపంతో ఉంటాడన్నమాట చివరికి అందులో సందేశం ఉంటుంది లక్షణమైన భార్యని ఇంటిల్లాలని విడిచిపెట్టి ఇలా వేసే లోలులైపోతే అందరికీ నాలాగే ఈ కుష్టి వస్తుందిరా ఇంకెప్పుడు పరశ్రీలు జోలికి వెళ్ళొద్దని మెసేజ్ కూడా ఉంటుంది అన్నమాట ఆ నాటకంలో అన్నీ ఉంటాయి శృంగారం ఉంటుంది తర్వాత మెసేజ్ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి ఆ నాటకం అన్ని రోజులు ప్రదర్శన అయింది అన్నమాట అన్ని వేల ప్రదర్శనలు అయ్యాయి ఓకే సో మొదటి భార్య రెండో భార్య బ్రతికుంటుండే నాటకాల్లో తనతో తనతో పాటు వెళ్తుండే చేస్తుండేది ఇంకెందుకు అని చెప్పి ఆవిడ మరి పెళ్లి చేసేసుకుంది అన్నమాట పిల్లలకన్నది ఎంతమంది పిల్లలు పిల్లలు ఉన్నారమ్మా ముగ్గురు అందరు పిల్లలు ఉన్నారు ఒక లేడీ ఒక ఒకడో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నాడు సురేంద్రనాథ్ అని ఉన్నాడు అమ్మాయి లేడీ ఏదో ఉద్యోగం చేస్తుంది అన్నమాట అలాగే మరి చివరి రోజులకు వచ్చేసరికి నాగభూషణ్ గారు సంపాదించుకున్న ఆస్తంతా అంతా పోయిందట ఆస్తులు కాదు కానీ నాగభూషణ్ గారికి ఏంటంటే ఈ పార్టీకి ఎక్కువ ఖర్చు పెడుతుండేవాడు అన్నమాట అప్పుడప్పుడు వచ్చి పార్టీ వాళ్ళ అన్న ఎలా అయిపోయిందన్న మనకేం లేదంటే అప్పుడు ఏదో ఇచ్చి పంపిస్తుండేవాడు ఒకటి తర్వాత చివరి రోజుల్లో సినిమాలు పెట్టుబడి పెట్టాడు అక్కడ బసవయ్య అని ఒక మేనేజర్ ఉండేవాడు ఆ తర్వాత దాసరి నారాయణరావు గారి దగ్గరికి వచ్చేసాడు ఆ మేనేజరు ఆ ఉన్నప్పుడు నాటకాలు రాయడు ఎన్ని సినిమాలు సినిమాలు పెట్టుబడులు పెట్టడం ఆ చివరిసారిగా నాకు తెలిసి విజయ నిర్మల గారి డైరెక్షన్లో ప్రేమ చేసిన పెళ్లి చేశాడనమాట సినిమా చేశాడు ఆ సినిమా బాగా పోలేదు రంగనాథ్ చంద్రమోహన్ విజయ నిర్మల గారు వీళ్ళు క్యారెక్టర్ నాగభూషణ్ కూడా చేశాడు చివరి రోజుల్లో నాగభూషణానికి క్యారెక్టర్ లేవు కదా రొమాంటిక్ పెయిన్స్ వచ్చేసాయి నడవలేకపోయేవాడు మాట్లాడలేకపోయేవాడు ఫేస్లో ఒకసారి చేంజ్ వచ్చింది అంత తొందరగా సినిమాల్లోంచి విరమించుకుంటాడు అనుకోలేదు మా ఇప్పుడు రంగరాజపురమే కదా రంగరాజపురం మొదటి వీధిలో సీత ఉండేది అనమాట పద్మనాభం గారి ఇంటి పక్కనే ఉండేది సీత ఆ సీత ఇంటి దగ్గరికే నాగభూషణ్ గారు వచ్చారు ఇప్పుడు వారి అల్లుడు కూడా నాగభూషణం గారి అల్లుడు కూడా ఇప్పుడు అంటే సీతకు పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీరు అన్నమాట ఇక్కడ టీవీలో పెద్ద ప్రముఖ కెమెరామెన్ను ప్రముఖ ఎడిటర్ అన్నమాట ఆయన డైరెక్టర్ కూడా మీరే అని చాలా అంటే అనే ఎస్ దీలాలు కొడుకు ఆ అనేవాడు అది చాలా బాగా అంటే మేము ఒక 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 ఇరుగు పొరుగులు ఉండేవారు ఉండేవారన్నమాట నాగభూషణం గారు మా ఇంటి ముందే అక్కడ మా ఇంటి ముందే ఇక్కడ పద్మనాభం గారి ఇల్లు ఆ గారి ఇంటి పక్కనే ఈ నాగభూషణం గారి ఇల్లు అనమాట ఇదంతా కలకలాడుతుండేది ఆ పక్కన వల్ల నరసింహరావు గారు ఆ పక్కన ఉడ సరోజ ఆ పక్కన మిక్కిల్ లేని ఆ ముందే పోతరాజు ఇక్కడేమో గిరిజ ఇలా బాగుండేది ఆ పక్కన బాలకృష్ణ ఆ పక్కన పుష్ప కుమారి ఇలా మాట ఒకే చోట వీధిలో అయితే మొత్తం అందరూ కనిపిస్తారు మనకి ఆ సాయంత్రం అయ్యేసరికి బజ్జీలు కొట్టు మిరపకాయ బజ్జీలు కొట్టు బెల్లం జిలేబీలు అవి ఉండేవి అందరూ లుంగిలు కట్టుకొని లుంగీలు కట్టుకొని వచ్చేవారు అనమాట ఉదయం పూట పెసరట్లు వేసేవారు ఓ చిన్న గుడిసు భాస్కర్ స్ట్రీట్లో ఓ చిన్న కొట్టాయం ఉండేది ఆ కొట్టాయం అంటారు అన్నమాట అంటే కమ్మలతో వేసేటువంటి పందిరి కొట్టాయం అంటారు అందులో పెసరెట్లు అందరూ వచ్చేవారు మేము ఆర్టిస్టులు మాకు పోదు అనే దర్పం అదే లేదు సరదాగా వచ్చి మంచి బాగా పెసరెట్లు వేయించుకొని వేడివేడిగా తింటూ వెళ్ళిపోయేవారు అన్నమాట అదో వైభవం ఆ రోజుల్లో అంటే వీళ్ళతో కలిసిమెలిసి ఉం ఉండే రోజులు ఒకసారి గుర్తు చెప్తున్నాను అనమాట చాలా బాగుండేదమ్మా అందుకే మీకు మద్రాసులో ఉండడం ఆకలి దప్పికలు ఉన్నప్పటికి కూడా వాళ్ళు చూ చూస్తే కడుపు నిండిపోయేది అన్నమాట ఏంటో తెలియదు అందరికీ ఎవరికీ డబ్బులు ఉండే కాదు కదా ఒక వెయ్యి రూపాయలు ఉంటే పెద్ద సంపన్నుడి కింద లెక్క మాకు వెయ్యి రూపాయలుంటే నెల రోజుల మాత్రం గ్రాసం వచ్చేస్తుంది మనకి ఇంకేముంది మనకి అలా మాట ఒక్కొక్క నెల షూటింగ్లు లేకపోయినా సినిమాలు లేకపోయినా అలాగే వా ఎవరిలో వాళ్ళు వాళ్ళలో వాళ్ళు సర్దుకుంటూ అన్నమాట అంత గొప్ప జీవితం గడిపినటువంటి ప్రాంతం అది అందుకోసం చెప్పాం నాగభూషణ్ గారు చివరి రోజుల గురించి చెప్పండి ఎప్పుడు చనిపోయారు ఆయన చివరి అది నైంటీ ఫైవ్లో చనిపోయినారు ఆయన ఆ చనిపోయకే ముందు రెండు సంవత్సరాల ముందు ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినేసింది ఆర్థికంగా కూడా పెద్ద సంపద లేదు ఆయనకి మహాలింగపురంలో ఒక ఇల్లు ఉంది అది కొడుకు పేరున ఎవరిని ఉంది చివరిలో ఆ కొడుకులతో కొంచెం చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వస్తాయంటే భార్య ఉంటుండగా రెండో పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళు ఎలాగ ఆలోచిస్తారంటే ఏ నీ సమస్య వచ్చింది కదా వెళ్ళబోయి అక్కడికి అంటారు జనరల్గా అందువల్ల తర్వాత ఏంటంటే వీరికి హెల్త్ ఒకేసారి బొగ్గులు ఉండే వ్యక్తి బొగ్గులు అయి చొట్టబడిపోయినాయి కళ్ళు అయ్యి వెళ్ళిపోవడం అదొక అంటే అనారోగ్యం అన్నది మొహంలో కనిపించింది నడంటే తోడు లేకుండా నడవలేకపోవడం ఇవన్నీ ఇంకా సినిమాల్లో మీ వేషాలు ఇద్దామన్నా లాభం లేదు అలా ఉండేసరికి ఇంకా ఆయన కొంత డబ్బు సంపాదించుకోలేకపోయినందుకు బాధ పడినప్పుడు కూడా వరకు రామారావు గారు విలక్షణ నటుడు నాగభూషణ్ గారిలోని కొన్ని ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది సో తర్వాత ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకుందాం సో నాగభూషణ్ గారి గురించి కొన్ని ప్రత్యేకతలు వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎస్క్రిప్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి